एसवीसी एंटरटेनमेंट भिक्षम गारू किशोर गारू निर्मातलू ఈ యొక్క సమస్తపై మొదటి చిత్రంగా ముందుకొస్తున్నటువంటి మీ ముందుకొస్తున్నటువంటి చిత్రం నందిని నర్సింహం దీనికి స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ గిరి గారు ఈ రోజున ఫస్ట్ లాంచ్ సందర్భంగా మీ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా మీ అందరూ ఆహ్వానించడం జరిగింది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఎంటర్టైన్మెంట్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ పాయింట్ అనేది ఈ రోజున ప్రధానంగా ఫోకస్ అయింది ప్రజల్లో కూడా కావాలి ఎంటర్టైన్మెంట్లో ఒక డిఫరెంట్ ఫామ్ అని ఒకటేంటంటే మీరు పోస్టర్ చూసినట్టు ఒక చిన్న లీకేజ్ చేస్తున్నాను మీకు మీరు చూస్తున్నటువంటి పోస్టర్ ఎంత ఇన్నోసెంట్గా ఉందో ఈ ఫిలిం అంత ఎక్స్ప్లోజివ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఫిలిం ఇది నేను లీక్ చేస్తున్నాను మీకు ప్యాక్డ్ విత్ స్టార్ కాస్ట్ అండ్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ టోటల్ 101% ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు రాబోతున్న చిత్రం ఇది నవీన్ సాధారణంగా చాలా ఆఫర్స్ వస్తున్నాయి నవీన్కి ఇప్పుడు ఇంకా 2-3 ఆఫర్స్ ఇతర భాషల్లో కూడా వస్తున్నాయి నవీన్ ఒక మంచి ఎడిటర్ కూడా ఒక మంచి టెక్నీషియన్ సాధారణంగా 2-3 సిట్టింగ్లు అవుతుంది జనరల్గా ఒక కథ వింటే మేము కథ విని ఒక్కటే సిట్టింగ్లో నేను ఫస్ట్ రోజు కూడా చెప్పాను ఒకటే సిట్టింగ్లో మేము ఈ స్క్రిప్ట్ మేము తీసుకోవడం జరిగింది రెండో పాయింటు నిర్మాతలు ఏ మాట అయితే ఇచ్చారు దీన్ని మా ఫస్ట్ చైల్డ్గా భావిస్తాం పూర్తి ఎంటర్టైన్మెంట్తో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మేము ఒక మంచి చిత్రాన్ని ఇస్తాం దీంతో నవీన్ని మేము తెర మీదకి తీసుకొస్తామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో 100% క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ లొకేషన్స్ కానీ సీక్వెన్సెస్ కానీ సెట్స్ కానీ సాంగ్స్ కానీ అనుకున్న బడ్జెట్ కంటే ఇంకొంత ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇద్దరు నిర్మాతలు భిక్షం గారికి కిషోర్ గారికి కూడా చాలా సంతోషం రైటర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి కొన్ని నెలల పాటు ఈ స్క్రిప్ట్ మీద తయారు చేసి ఆ స్క్రిప్ట్ని అంత అందంగా తెర మీదకి ఎక్కించి ఈ రోజున ఫస్ట్ లుక్ లాంచ్కి నేను తీసుకొచ్చేయడం జరిగింది ఈ యొక్క ఫిలిం నందిని నర్సింహోమ్ని నవీన్ నవీన్ నా కొడుకు గురించి నేను ఎక్కువ చెప్పుకోకూడదు నేనుగా చెప్పుకోకూడదు కాబట్టి సత్యానంద్ దగ్గర వన్ ఆఫ్ ది స్టార్ ట్రైనర్స్ ఇండియాస్ బెస్ట్ ట్రైనర్స్ మహేష్ ప్రభాస్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ట్రైన్ అయినటువంటి సత్యానంద్ గారు ట్రైన్ అయినారు సత్యానంద్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నరేష్ గారు మీ ఫ్యామిలీలో నెక్స్ట్ తరం 3వ తరం మిమ్మల్ని మించిపోయేటువంటి నటుడిని నేను ఇస్తున్నాను అద్భుతంగా ఉంది అతను పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి ఒక 30 మినిట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్లో 30 మినిట్స్ మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి సీన్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ జనరేషన్ తర్వాత సెకండ్ జనరేషన్ చాలామంది యాక్ట్ చేశారు ఫస్ట్ టైం 3rd జనరేషన్ నవీన్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఈ పిక్చర్తో మామూలుగా గబుక్కున ఒక పిక్చర్ రాగానే యాక్ట్ చేయటం కాదు 3-4 సంవత్సరాలుగా యాక్టింగు తర్వాత డ్యాన్సు డైలాగు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్నీ మొత్తం ప్రాక్టీస్ చేసి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు డెఫినెట్గా ఈ సినిమా నవీన్కి మంచి భవిష్యత్తు ఉంది ఈ సినిమాతో హీరోయిన్ కూడా చాలా బాగుంది తర్వాత ఆడియో లాంచ్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు
27th ఆడియో రిలీజ్ చేస్తారు ముఖ్య అతిథిగా మహేష్ అటెండ్ అవబోతున్నాడు అభిమానులందరికీ చాలా సంతోషంగా ఉంటుంది మహేష్ వచ్చి ఆడియో రిలీజ్ చేయడం డిఫినెట్ గా ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని ప్రొడ్యూసర్ కి డబ్బులు తీసుకురావాలని నవీన్ కి హీరోయిన్ కి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు నవీన్ ని ఇంత బాగా ఇంట్రోడ్యూస్ చేసిన నిర్మాతకి డైరెక్టర్ కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు సినిమాకి పప్పుకు ఉప్పేలాగో సినిమాకి పబ్లిసిటీ అంత అవసరం మీరు లేదే సినిమా వాడదు కావాలి మీరు సినిమా తర్వాత కావాల్సింది ఏంటంటే పబ్లిసిటీ ప్లస్ అది ఈ రోజు ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు నిర్మాత గారు ఆయనకి నా థాంక్స్ చాలా థాంక్స్ అండి ఈ సినిమా హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది నాకే ఈర్ష్యగా ఉంది చాలా అందంగా ఉంది నవీన్ ఈ పిక్చర్ కష్టపడి పని చేశాడు చాలా నేచురల్ ఆర్టిస్ట్ కాబట్టి డెఫినెట్ గా అందరి ఫ్యాన్స్ కి మహేష్ ఫ్యాన్స్ గానివండి ఎవరి ఫ్యాన్స్ కైనా మహేష్ నచ్చి తీరుతాడు నచ్చుతాడు ఈ సినిమా బాగా ఆడాలని మీ అందరి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను 27th మహేష్ గారు ఆడియో రిలీజ్ చేస్తున్నారు ఆల్ ఇంకా ఫ్యాన్స్ అంతా కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం కొంచెం గట్టిగా పాత్రికే సోదరులకు ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు డాడీ చెప్పిన టూ స్టేట్స్కి తెలుగు టూ స్టేట్స్కి నమస్కారాలు అలానే అంతా వస్తుంది డాడీ ఎక్స్ప్లోజివ్ స్పీచ్ తర్వాత పెద్దగా నేను చెప్పేదేం ఉండదు బట్ ఉన్నదే లైట్గా హైలైట్స్ చెప్పేసి వెళ్ళిపోతాను ఈరోజు చాలా ఇంపార్టెంటే చాలా నర్వస్గా కూడా ఉంది బట్ ఈరోజు సంతోషం ఏంటంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ లిటరలీ నాకు దొరికినందుకు వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నందుకు అండ్ ఒక అద్భుతమైన డైరెక్టర్ గిరి గారు హూ కేమ్ అప్ విత్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ చాలా క్రూషియల్ టైంలో ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చి ఇంత బాగా హ్యాండిల్ చేసే సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు దీనికి నేను ఎన్నో రుణపడి ఉంటాను వాళ్ళకి దే మై ఫస్ట్ ప్రొడ్యూసర్స్ సో యాజ్ దే సెడ్ ఆడియో రిలీజ్ 27th ఈ మంత్ టాకీ ఆల్మోస్ట్ అయిపోయిందండి పబ్లిసిటీ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లుక్ టీజర్ కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాము ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్ ఐ థ్యాంక్ దాసరి శివ గారు ద కెమెరామెన్ ఆఫ్ ద మూవీ ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఫిల్మ్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్ అండ్ ది అదర్ టెక్నీషియన్ కార్తిక్ శ్రీనివాస్ యాజ్ అన్ ఎడిటర్ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్ అండ్ ఐ సీన్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూశాను ఫిల్మ్ ఇస్ రియలీ కమ్ అవుట్ గుడ్ ఓకే ఐ ఎంటర్టైన్ యా పెద్ద క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను రివీల్ చేయబోయలేదు ఎందుకంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటారో తెలియదు బట్ సినిమా యాజ్ దే సెడ్ డెఫినెట్లీ ప్యాక్ విత్ కామెడీస్ అండ్ క్యారెక్టర్స్ అండ్ స్టఫ్ ద లవ్ స్టోరీ ఇట్ హాజ్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ అదే యుఎస్పి ఫిల్మ్ది మోస్ట్లీ అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ద హుక్ నేను అనుకుంది సో అంత మీకు త్వరలో రివీల్ చేస్తాం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్ కాదు సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ రియలీ డస్ వెల్ అండ్ ఐ థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భీక్షమ్ గారు నందకిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ అండ్ గిరి సార్ యువర్ స్క్రిప్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లైక్ సార్ సెడ్ అ ఫీమేల్ లీడ్ రోల్ దట్ హ్యాస్ సబ్స్టెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దాట్ I've had a lot of fun shooting this film and I hope you all have a lot of fun watching this film. It's a very nice film and thank you. My character is a very strong, powerful, independent woman and I think that's a really nice portrayal in today's time of women. So thank you again, sir. It's been a blast shooting with Naveen. Naveen, thank you so much for being so chilled out. Yeah, I've had you. So much fun. Anybody who spent time with him knows he's fun. And thank you all press for coming today. Without the press, without the fans, there's no movie. All the fans, please come support us on 27th of this month. Thank you so much. Naresh garu, Naveen garu, Nitya, director garu, Giri garu, Kishore garu, andariki namaskaram. సినిమా చాలా బాగా వచ్చిందండి
మేము ఆడియో రిలీజ్ చేసి దసరాకి ప్లాన్ చేస్తున్నాం సినిమా రిలీజ్ చేయడానికి. రాజుగారు చూశారు సినిమా ఇది, చాలా బాగుందన్నారు. దిల్రాజ్ గారు చూశారు సినిమా చాలా బాగుందన్నారు. సో మేము ఫస్ట్లీ దసరాకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. థ్యాంక్ యూ. నాకు కృష్ణ గారు అంటే చాలా అభిమానం. మా సినిమా ఓపెనింగ్కి కృష్ణ గారు విజయనారాయణ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ ఓపెనింగ్ జరగడం అనేది చాలా ఆనందపడ్డాం మేము. ఈరోజు కూడా ఫస్ట్ లుక్ జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఫర్దర్గా కూడా మీ చేతుల మీదుగా జరగాలని మేము కోరుకుంటున్నాం మేడం. సో ఈ సినిమాకి ఫస్ట్ సిట్టింగ్లోనే నవీన్ గారిని మా కథను ఓకే చేసి ఈ సినిమా కోసం మాకు ప్రొసీడ్ అయ్యారు. చాలా హ్యాపీ అది. సో ఇంకో డిస్కషన్ పెట్టలేదు ఆయన. సో అక్కడి నుంచి అన్ని ఫస్ట్ సిట్టింగ్సే. సో ఏంటంటే బిజినెస్ కూడా ఫస్ట్ సిట్టింగే అండి. బిజినెస్ కూడా మాకు ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా వచ్చింది. సో ఒక కొత్త సినిమాకి ఇలా రావడం అనేది మా అదృష్టం అది. సో 27th మేము ఆడియోకి వెళ్ళబోతున్నాం. దానికి మహేష్ గారు వస్తారని మేము అందరూ కూడా వస్తున్నారు. ఇంకా నవీన్ గారికి నేను సినిమా ఇప్పుడు చెప్పను కానండి, క్లైమాక్స్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అసలు చూడాలి అది. ఇంకా నిత్య శ్రావ్య, అలాగే ఈ సినిమాకి కథతో పాటు కెమెరా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శివేంద్ర గారు చాలా అద్భుతంగా కెమెరా చేశారు దీనికి, అలాగే ఎడిటింగ్ అండి, టెక్నీషియన్స్ చాలా బాగా సెట్ అయినాయి అన్నీ.